అంతఃకరణం. విన్నారా పదం ఎట్లా? అంతఃకరణ విన్నారా? ఎక్కడ విన్నారా? మహేష్ బాబు చెప్తాడు సినిమా అంతఃకరణ శుద్ధితో అని చెప్తాడు. ఏంటి అంతఃకరణ? మనందరికీ తెలిసింది ఏంటంటే ఈ కనబడేటువంటి ఈ శరీరం మాత్రమే మనం తెలుస్తాం. యాక్చువల్గా మనము ఈ కనబడేటువంటి శరీరం కాదు, శరీరం మాత్రమే కాదు, చాలా ఉన్నాయి. మనము ఒక శుద్ధ ఆత్మ చైతన్య స్వరూపం. మనం దీనికి మనం ఏం చేస్తున్నామంటే కొన్ని రకరకాల ముసుగులు దానికి వేసేస్తున్నాం. ఒక బాగా దేదీప్యమానంగా వెలిగేటువంటి ఒక బల్బు తీసుకొని మనం దానిపైన కొన్ని రంగురంగుల గుడ్డలు, ఒక నల్లది, ఒక పసుపుది, ఒక ఎర్రది, ఒక పచ్చది, ఇట్లా గుడ్డలన్నీ కప్పేస్తే దాని వెలుగు ఏమైపోతుంది? కప్పివేస్తుంది, వెలుగు పోదు. ఆ వెలుగు ఎక్కడికి పోదు, అది ప్రకాశిస్తూనే ఉంటుంది. బట్ వీటి చేత ఏమైపోయింది? అది కప్పివేయబడింది. అలాగే మన లోపల ఉన్నటువంటి ఆ ఆత్మ చైతన్యము, అది నిత్య ప్రకాశం, యదీప్యమానంగా ఎప్పుడు వెలుగుతూ ఉంటుంది. అది వెలగకపోతే, అది వెలగలేదనుకోండి, ఇక్కడ దాకా రాలేం మనం, పడిపోయి ఉంటాం కింద. ఆ దీపం ఆరిపోతే ఏమని అర్థం? వెళ్ళిపోయినాడు పైకి అని అర్థం. సో ఆ నిత్య ప్రకాశానికి మనము రకరకాల ముసుగులు ధరించేస్తున్నాం. అందులో ఒక ముసుగు అంతఃకరణ. దాని తర్వాత మళ్ళా ముసుగులు ఉన్నాయి, 5 శరీరాలు ఉన్నాయి, 5 కోశాలు ఉన్నాయి. ఈ కనబడేది మాత్రమే మనకు తెలుసు, దీన్నే మనము అన్నమయ్య శరీరము అని అంటాం. అంటే అన్నము చేత, పంచభౌతిక పదార్థాల చేత నిర్మించబడింది కాబట్టి ఇది మనకు కనపడతాం. మనకు కనబడినటువంటివి చాలా ఉన్నాయి లోపల. దేనికి కనబడినటువంటివి? ఈ చర్మచక్షువులు, ఈ 2 కళ్ళకి కనబడినటువంటివి చాలా ఉన్నాయి. వాటిని దీంతో చూడాలి, దివ్య చక్షుతోనే వాటిని చూడగలం. సో అలా కప్పబడినట్టు, ఆత్మని కప్పివేసినటువంటిది ఒక పదార్థము అంతఃకరణ. ఇది 4 రకాలుగా ఉంటుంది అంతఃకరణం. ఒకటి మనస్సు, 2 చిత్తము, 3 బుద్ధి, 4 అహంకారం. యాక్చువల్గా మనము మొట్టమొదట ఈ భూమి మీద జన్మ తీసుకున్నప్పుడు మనము నిజమైనటువంటి ఆత్మస్వరూపంతో ఇక్కడికి వస్తాం. తల్లి గర్భంలో నుంచి బయట వచ్చినప్పుడు మనం ఎలా ఉంటామంటే ఒక ప్యూర్ అన్నమాట, పరిపూర్ణమైనటువంటి ఆత్మస్వరూపంలో ఆ పిండంగా మనం బయట వస్తాం. ఏమీ తెలియదు, అంతే కదా? ఒక గర్భం నుంచి వచ్చిన ఒక పసిబిడ్డకి ఏం తెలుస్తుందండి? ఈవెన్ అమ్మా నాన్న కూడా తెలియదు, అమ్మా నాన్న కూడా తెలియదు. అది నిజమైనటువంటి ఆత్మస్వరూపం.
దానికి మొట్టమొదట వేసేటువంటి ముసుగు ఏంటంటే అహంకారం. అహంకారము అనేటువంటి ముసుగు ఫస్ట్ వేసేస్తారు ఆ లైట్, ఆ దీపాన్ని. ఏంటి అహంకారము అనంటే నేను, ఇది అహంకారం. ఏంటి నేను? నాది. ఇవి రెండు వచ్చేస్తాయి ఫస్ట్ రావడం. నేను అనేవాడు ఎప్పుడు మేల్కొంటాడో అప్పుడు నాది అనేది వచ్చేస్తుంది పక్కన. మా అమ్మ, మా నాన్న, మా పెదనాన్న, మా అత్తమ్మ, మా నానమ్మ, మా అమ్మమ్మ, ఇవన్నీ వచ్చేస్తాయి. వచ్చిందేమో ఒకటే అనించి తగిలించుకున్నాటివి చాలా ఉన్నాయి. అహంకారం వచ్చేస్తుంది. ఏంటి అహంకారం అంటే నేను, నాది. అహంకారంతో పాటు ఇంకొకటి వచ్చేస్తుంది, దాని మమకారం. నేను అంటే అహంకారము, నాది అంటే మమకారం. ఈ రెండింటిని వదిలించుకునేదానికే ఈ ప్రయత్నం. ఇవి రెండు మాయా. ఆ మాయ ముసుగు మనకు ఫస్ట్ వచ్చేస్తుంది. ఇది ఆ శుద్ధ చైతన్య ఆత్మని కప్పివేయబడినటువంటి మొట్టమొదటి ముసుగు. అహంకారము అనేది ఒక నల్ల ముసుగు, నల్లటిది. దీని తర్వాత బుద్ధి, ఇది ఒక ముసుగు. లోపల ఆ బుద్ధి అనేవాడు ఒకడు ఉంటాడు. ఆ బుద్ధి అనేవాడు లేకపోతే మన జీవితము అగమ్యగోచరంగా ఉంది. వంట చేసేటప్పుడు ఉప్పు ఎక్కువ వేసేస్తా, కారం ఎక్కువ వేసేస్తా, మంట ఎక్కువ పెట్టేస్తా, ఎవరితో పడితే వాడితో గందరగోళంగా ప్రవర్తిస్తూ ఉంటాం, ఏది పడితే అది చేస్తూ ఉంటాం, ఎట్లా పడితే అది తిరుగుతూ ఉంటాం. ఏమైంది అక్కడ? బుద్ధి లేకపోతే ఇవన్నీ మన జీవితంలో చేస్తాం. బుద్ధి సరిగా ఉన్నవాడు ఈ పనులు, ఉప్పు ఎంత వేయాలో అంతే వేస్తాం, కారం ఎంత వేయాలో అంతే వేస్తాడు, ఎవరితో ఎలా మాట్లాడాలో అట్టే మాట్లాడతాడు, ఎప్పుడు ఎక్కడ ఎలా ప్రవర్తించాలో అలా అంటే ఏది మంచి ఏది చెడు, ఏమి చేయాలి ఏమి చేయకూడదు, ఎలా ఉండాలి ఎలా ఉండకూడదు, ఏం మాట్లాడాలి ఏం మాట్లాడకూడదు, ఎప్పుడు మాట్లాడాలి ఎప్పుడు మాట్లాడాలి, ఇదంతా సరిచేసి చెప్పేది ఎవరు? బుద్ధి. ఇవి సరిగా లేనోడిని మనం ఏమంటాము? బుద్ధి లేనోడా అంట. ఏం రా నీకేం బుద్ధి లేదా కొంచెం కూడా అంటే ఏమని? వాడిలో ఆ సరిచేసుకునేటువంటి శక్తి వాడికి లేదు. అందుకనే ఈ జీవితము అనేటువంటి రథానికి బుద్ధి అనేవాడు సారథి, సారథి లాంటివాడు. ఒక రథానికి సారథి ఎంత ఇంపార్టెంట్ అంతే కదా. అంటే మనస్సు అనేటువంటి వాటిని ఏమంటాము? కళ్ళెం, కళ్ళ్యాలు, గుర్రాలకి కళ్ళ్యాలు వేస్తాము. ఆ కళ్ళెం ఎవరి చేతిలో ఉంటుంది?
సారథి చేతిలో ఉండాలి. కళ్ళెం సరిగా వాడు పట్టుకోలేదనుకో, ఈ గుర్రాలు ఏం చేస్తాయి? ఎలా పడితే అలా వెళ్తుంటాయి. సో మన జీవితము అద్భుతంగా ఆనందంగా హ్యాపీగా సాగాలి అని అంటే బుద్ధి సరిగా పనిచేస్తూ ఉండాలి. ఆ బుద్ధి వికాసము కోసమే మనము ఎడకొచ్చి కూర్చుంటాము. మీరు అడగచ్చు, మరి ఒకసారి ఇంతవరకు మాకేం బుద్ధి లేదా, ఇప్పుడు వచ్చాను ఇక్కడికి, ఇప్పుడు మీరు చెప్తున్నారు బుద్ధి అని. ఉంది బుద్ధి, ఎక్కడికి పోలేదు. ఈ భూమండలం మీద అత్యంత బుద్ధి కలిగినటువంటి వాడు ఒక మానవుడు మాత్రమే. వాడి బుద్ధి మాత్రమే అద్భుతమైంది. ప్రతి జీవికి బుద్ధి ఉంది. ఆవులకి, గేదెలకి, చీమలకి, దోమలకి, అన్నిటికీ బుద్ధి ఉంటుంది. కానీ ఒక మానవుడి బుద్ధి మాత్రమే అది అద్భుతంగా పనిచేస్తుంది. మిగతా జీవరాశుల యొక్క బుద్ధి అది కేవలం కొంతవరకు మాత్రమే పరిమితం. అంతకంటే అది పనిచేయవ బుద్ధి. ఈరోజు ఏం తినాలి, ఎక్కడ ఆహారం దొరుకుతుంది, అదే శారీరక సుఖాలు తీసుకునేదానికి, పొట్టలు నింపుకునేదానికి మాత్రమే ఆ జంతువులకి ఆ బుద్ధి ఆడదాకే ఉంటుంది. జంతువునాం నరజన్మ దుర్లభం. సమస్త జంతువుల్లో మానవ జన్మ ఎంతో ఉత్తమోత్తమైన జన్మ. ఎంతో మనము ఎన్నో పుణ్యకార్యాలు గత జన్మల్లో చేసి ఆ భగవంతుడి దగ్గర ప్రాధేయపడి ఈ జన్మని పొందాము. మరి ఇప్పుడు ఏం చేయాలి? మానవుడి యొక్క బుద్ధి తన లక్ష్య సాధనకి ఉపయోగపడాలి. అలా ఉపయోగపడకపోతే వాటి బుద్ధి మన బుద్ధి ఒకటే. అంటే ఇంకేం లేదు, వాటికి బుద్ధి ఉంది, మనకు బుద్ధి ఉంది. తిన్నామా, పడుకున్నామా, తెల్లాలి, అంతే అయిపోయింది. ఒక లక్ష్యము. ఏంటి లక్ష్యము అంటే, ఈ భూమి మీదకి నేను ఎందుకు వచ్చాను, అసలు నేను ఎవరు, నేను ఏం చేస్తున్నాను, నేను ఏం చేయాలి, ఇవి తెలుసుకోవడమే మన యొక్క లక్ష్యం. ఆ జంతువులకి ఈ ఆలోచన రాదు, తను ఎందుకు వచ్చాము, ఏం చేయాలా, ఇవన్నీ వాటికి ఆలోచనే రాదు. ఒక మానవుడికి మాత్రమే ఈ ఆలోచన రావాలి. అదే బుద్ధి వికాసం అంటే, బుద్ధి వికసించడం అంటే దానికోసం మనం ఈ సాధన చేస్తున్నాం. ఆల్రెడీ ఉన్న బుద్ధిని ఏం చేస్తున్నాము, వికసింపజేసుకుంటున్నాం మనం. మరింత వికసింపజేస్తున్నాం. కాబట్టి ఆ బుద్ధి వికాసం కోసమే మనం ఈ ధ్యానానికి వస్తున్నాము. ఎవరు బుద్ధి అద్భుతంగా వికసిస్తుందో వాడి జీవితం ఆనందంగా ఉంది. సింపుల్. ఒక బుద్ధిహీనుడి జీవితము దుఃఖంలో మునిగిపోయి ఉంటుంది ఎప్పుడు. ఎందుకంటే వాడికి ఎప్పుడు ఎలా ప్రవర్తించాలో, ఎలా మాట్లాడాలో, ఏం చేయాలో ఏమీ తెలియదు. ఏది పడితే చేస్తాడు, అందరి దగ్గర తిట్టించుకుంటాడు, తను బాధపడుతుంటాడు, ఎవరేమన్నా బాధపడుతుంటాడు. అలా కాకుండా ఎవరి బుద్ధి అద్భుతంగా వికసించి ఉంటుందో వాడు ఎప్పుడు సరైన కర్మలు చేస్తాడు, సరిగా ప్రవర్తిస్తుంటాడు, ఒక లక్ష్యం కోసం ప్రయత్నిస్తుంటాడు, జన్మ సార్థకము చేసుకుంటాడు. ఇది మన లోపల ఉన్నటువంటి ఒక అద్భుతమైనటువంటి పరికరం. మన జీవితం ఆనందంగా సాగింది. దీని తర్వాత ఈ బుద్ధి అనేది ఒక పచ్చగుడ్డ లాంటిది.
దాన్ని కప్పేసి దేనికి ఆ వెలుగుతున్నటువంటి ఆత్మ చైతన్యానికి ఫస్ట్ నల్లగుడ్డ అహంకారం కప్పేసాము, ఇప్పుడు పచ్చగుడ్డ బుద్ధిని కప్పేసాము. కాంతి ఏమైపోతుంది? ఒకరొక్కరం ఏమి తగ్గిపోతాము. తర్వాత చిత్తము. చిత్తము అనేది ఇంకొకటి ఉంది లోపం. అది ఏం పనిచేస్తుంది నాయన అని అంటే, అది ఎప్పుడు చింతిస్తా ఉంది. ఏమి చింతిస్తుంది అని అంటే, గతము లేక వెళ్ళిపోతుంది. ఫలానా రోజు ఫలానా తోడికోడలు నన్ను ఇలా మాట్లాడింది, ఫలానా రోజు ఫలానా తప్పు చేశాను నేను, వాళ్ళు అలా అన్నారు, వీళ్ళు ఇలా అన్నారు అని దాని లోపల కొన్ని ముద్రలు ఏర్పరచుకుంటుంది. వీలైతే భవిష్యత్తులోకి వెళ్తుంది, లేదంటే గతంలోకి ఇక్కడ ఉండదు. దాన్నే చిత్తము అని. చింతాకాంతుడై ఉన్నాడు పిల్లవాడు అని అంటే ఏమని అంటే, వాడు అవన్నీ ఆలోచిస్తూ ఉన్నాడు, కూర్చొని గతాన్నంతా తవ్వుకుంటూ ఉన్నాడు, ఆలోచించుకుంటూ ఉన్నాడు, ఆలోచించుకుంటున్నాడు, ఎందుకు అలా జరిగింది, అలా జరగకుండా ఉంటే బాగుండేది, వాడు ఎందుకు అలా అన్నాడు, వాడిని నేనెందుకు అలా అన్నాను, అబ్బో పొరపాటు. దీన్నే చిత్తము, ఇది ఆపన చేస్తుంది. దీనికున్న ఒక గుణం ఏంటంటే, గతంలోనూ మనము చాలా మంచి పనులు చేసాం, చాలా ఆనందకరమైనటువంటి సంఘటనలు ఉంటాయి, మనం వాటి దగ్గరికి అది తీసుకోవాలి. అది దాని పని. గతంలో ఎన్నో ఆనందకరమైన సంఘటనలు జరిగాయి, అవి మనకు గుర్తుకి రావు. అదే ఆ మనస్సు, ఆ చిత్తం వాడేటువంటి నాట. ఎందుకని ఆ చింత మనకు వస్తుంది, ఆ దుఃఖం మనకు వస్తుంది అని అంటే, ఇది అక్కడ తీస్తుంది. ఒక వ్యక్తిని ఎవరైతే మనం ఇప్పుడు తలుసుకొని బాధపడుతున్నాం, అదే వ్యక్తి మన గతంలో ఒక అద్భుతమైనటువంటి ఆనందాన్ని ఇచ్చేటువంటి పని చేసింటాడు. దాన్ని తెలుసుకొని ఇప్పుడు ఆనందపడు. మీరు ఒకసారి ఆలోచించండి, మనము ఫ్రెండ్స్తోను బంధువులతోను అందరితో ఫోన్లో కానీ డైరెక్ట్గా కానీ ఒక మాట చెప్తున్నాం, అమ్మాయి ఒళ్ళు బాగలేదమ్మా, ఈ మధ్య కొంచెం నలతగా ఉంది, మోకాలు నొప్పులు వచ్చాయి, అర్థమైందా, ఈ మధ్య జ్వరం వచ్చింది, మీ నాయనకి అట్లుంది, మీ తాతకి ఇలా ఉంది, ఇవి చెప్తుంటాం. ఎప్పుడైనా సరే ఫోన్ చేసి, నేను ఆనందంగా ఉన్నానమ్మా అని ఎప్పుడన్నా పక్కింటి వాళ్ళకి ఎదురింటి వాళ్ళకి చెప్పానా? ఏమమ్మా ఎలా ఉన్నావు, ఏదో అట్టు ఉండాలి, ఏదో అలా జరిగిపోతుంది. ఇది మనం మాట్లాడుతున్నాం ఎందుకని అంటే, మన లోపల ఉన్నటువంటి ఆ చిత్తము, ఆ మనస్సుకి అక్కడికి తీసుకుపోయే శక్తి లేదు. అక్కడికి తీసుకెళ్ళాలి అని అంటే ఏం చేయాలి, ధ్యానం. ధ్యానం చేసిన తర్వాత మనం ఎలా చెప్తాం, ఏమో ఎలా ఉన్నామంటే, సూపర్, అద్భుతంగా ఉన్నా, ఆనందంగా ఉన్నా, హ్యాపీగా ఉన్నా. యద్భావం తద్భవతి, యద్భాషణం తద్భవతి. ఏది మాట్లాడితే అది జరుగుతుంది, ఏది ఆలోచిస్తే, ఏది భావిస్తే అది జరుగుతుంది. వెరీ సింపుల్. సో మనం ఎప్పుడైతే ఏదో ఉన్నాను,
అంతగా ఉండాలి, అట్లే ఉంది తగ్గలేదు జబ్బు, ఇట్లాంటి మాటలు మాట్లాడే కొద్దీ దానికి ఇంకా ఆనందం, ఏమి పాపం నన్ను వదులుకునేటట్టు లేదు, అందుకని హ్యాపీగా ఉందాం కొద్దిరోజు. ఏదైతే మనము మన నుంచి పోగాలి అని అనుకుంటున్నామో దానికి విరుద్ధంగా మనం ప్రవర్తించాలి. నాకు ఇటీవల ఒకరోజు జ్వరం వచ్చింది, ఉదయాన్నే కొంచెం ఒక రకంగా బాడీ కండిషన్ మారుతుంది ఫీవర్ రాగానే. నేనేం చేశాను, ఇంట్లో డ్యాన్స్ నాకు ఎప్పుడు ఫీవర్ వచ్చినా నేను డ్యాన్స్ డ్యాన్స్ చేస్తే మా ఆవిడ చూసి నవ్వుతుంది, ఏదేది ఇది జ్వరం అంటున్నావు డ్యాన్స్ చేస్తా ఉరికే కాసేపు ఎగురుతాను అనుకుంటున్నాను. ఒరే 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 వీళ్ళకి డిస్టర్బెన్స్గా ఉందని నిధి పైకి వెళ్ళిపోయి కాసేపు డ్యాన్స్ చేస్తుంది, కాసేపు ధ్యానం చేస్తుంది. ఒకప్పుడు జ్వరం అంత కొంచెం ఫీవర్ అయినా క్రోసిన్ వేసుకునే వేసుకో, మళ్ళీ సాయంత్రం 3 గంటలకు లేచి సెంటర్కి వచ్చేసి 2 గంటలు కూర్చొని ధ్యానం చేసి పోయడంతోనే ధ్యానం నుంచి లేచేటప్పటికి జ్వరం పోయింది. ఎటపోయేది మనం ఎప్పుడైతే ఆ జ్వరం వచ్చింది కదా అని తప్పుడు ముసుకేసుకొని పడుకొని అలా ఉన్నాం అనుకో, అది పోదు. సో కాబట్టి మనం ఆనందంగా ఉండాలి అని అంటే ఆ ఆనందాన్ని మనమే సృష్టించుకోవాలి, గుర్తుపెట్టుకోండి, సృష్టించుకోవాలి. అలా సృష్టించుకోవాలి అని అంటే ఆ సృష్టించేటువంటి శక్తి మనలో ఉండాలి. అది లేకనే మన జీవితం దుఃఖమయం అయిపోతాం. ఆ శక్తి లేదు నాకు. ఎందుకు లేదు అని అంటే ధ్యానం లేదు, బుద్ధి లేదు, మాయలు మాయలో ఇరుక్కొని కమ్ముకునేసి నేను కొట్లాడతాం. సో ఎప్పుడైతే మనము ఈ సాధన కొనసాగిస్తామో మనకు బుద్ధి వికాసం జరుగుతుంది. బుద్ధి వికాసం జరిగినప్పుడు ఏం జరుగుతుందంటే అద్భుతమైన శక్తి మనకు వస్తుంది. అప్పుడు మన చిత్తము మనకు మన కంట్రోల్లోకి వచ్చేస్తుంది. ఆ తోడికోళ్ళ గుర్తు వచ్చినప్పుడు వెంటనే ఏం చేస్తాం, తోడికోళ్ళ గుర్తు రావాల్సింది, అమ్మగారింటికి పదా, నేను పోయిన వారం 6 రోజులు ఉండొచ్చా, బా ఎంత బాగా అద్భుతంగా వండిపెట్టింది అమ్మ, సూపర్, అన్నయ్య వాళ్ళు ఎంత బాగా చూసుకున్నారు, మంచి శారీ ఇచ్చారు, అద్భుతంగా కట్టుకున్నాను, ఆ అమ్మ నగబెట్టింది, ఈ ఆలోచనలు వస్తాయి. ఈ శక్తి మనకు ధ్యానం చేస్తేనే వస్తుంది, లేదంటే ఏం జరుగుతుందంటే అక్కడికి ఇస్తాడు. ఇది చిత్తము. ఇది దానికి వేసేటువంటి పసుపు గుడ్డ లాంటిది. పసుపు గుడ్డ దీని తర్వాత ఇంకొకటి ఉంది, ఏంటి అంటే మనస్సు. ఈ మాట మీరు చాలా దగ్గర వినుంటారు, చాలా మందికి చెప్పుంటారు కూడా, ఏమని మనసు ఏమీ బాగాలేదమ్మా, ఏం చెప్పుంటారు, మనస్సు ఏమీ బాగలేదు. అసలు మనస్సు ఎక్కడుంది చెప్పండి, ఈ మాట ఏమో చెప్పేశారు, మనస్సు ఎక్కడుంది, ఎక్కడుంది చెప్పండి, మాట చెప్పారు కదా. ఇప్పుడు మీ సార్ ఫోన్ చేస్తే ఏం చెప్తారు, నేను రావడం మీట్ కడున్నానండి అంటారు,
అంతే కదా. అంటే ఇక్కడ రవణం మిల్లు ఉంది, ఇక్కడ మీరున్నారు. అదే కూతురు ఫోన్ చేసినప్పుడు ఏం చెప్పారు? మనస్సు ఏం బాగలేదు అమ్మాయి అని. అది ఎక్కడుంది? ఎక్కడ? ఆత్మ కాదు, మనస్సు ఎక్కడుంటుంది అని అంటే మనము ఎక్కడ ఆలోచిస్తున్నామో అక్కడ మనసు. ఇంకేం, నువ్వు ఎక్కడ ఆలోచిస్తుంటే అక్కడ మనసు. ఇప్పుడు నేను అమెరికాలో ఆలోచిస్తున్నా, నా మనసు ఎక్కడికి వెళ్ళింది? అమెరికాలో ఉంది. క్లియర్? ఇప్పుడు నేను నా మోకాల గురించి ఆలోచిస్తున్నా, మనసు ఎక్కడుంది? మోకాల కాడ. అంటే మనము ఎక్కడ ఆలోచిస్తున్నామో అక్కడ మన మనస్సు ఉంటుంది. మనస్సు అనేది మనిషికి ఇచ్చినటువంటి ఒక అద్భుతమైనటువంటి బహుమతి. కానీ మనము దాన్ని గసిపిచ్చి గందరగోళం చేసుకొని జీవితం గందరగోళం చేస్తాం. మన ఏవ మనుష్యాణం కారణం బంధమోక్షయో. అరే బాబు, నిన్ను బంధాల్లో ఇరికించాలన్నా, నీకు మోక్ష ప్రాప్తి సిద్ధించాలన్నా మనస్సే కారణం. నిన్ను దుఃఖంలో ముంచుతుంది, నీకు ఆనందాన్ని కల్పిస్తుంది, అదే మనసు. అదే మనసు. అదే బిడ్డ కాసేపు తొడగళ్ళం పెట్టి బాధ పెడతాడు, అదే కొడుకు కాసేపు ఆనందపడతాడు. ఎవరు ఇక్కడ? బిడ్డ అక్కడే, బిడ్డ వాడే, వాడేం మారడం లే. మనము అలా మారుతున్నాం. సో బంధాల్లో ఇరికించాలన్నా, మోక్ష ప్రాప్తి నీకు ఆనంద ప్రాప్తి కలిగించాలన్నా మనస్సే కారణం. మనస్సు ఒక అద్భుతమైన పరికరం, అద్భుతమైన పరికరం. కాకపోతే దాన్ని వాడుకునేటువంటి విధానం మనకు తెలియలేదు. అందుకనే చెప్తారు, మనస్సు అనేది ఒక గొప్ప, ఒక మంచి సేవకుడు. ఒక మంచి సేవకుడిని లేదా వరస్ట్ బాస్, పనికి మాలిన బాస్. అంటే మనస్సుని నీ అదుపులో ఉంచుకుంటే అది నీకు అన్ని సేవలు చేసి పెడుతుంది. దాని అదుపులోకి నువ్వు వెళితే అది నిన్ను ఎట్టబడితే అట్ట వాడుకుంటుంది. మనస్సు మాయలో నువ్వు ఇరుక్కున్నావా, అది నిన్ను ఆడుకునేస్తుంది. అలా అని దాన్ని వదిలేద్దామా? చీ పాడు, ఈ మనసు నాకు వద్దు ఎందుకు అనుకుంటామా? జీవితం వేసి మనస్సు లేని వాళ్ళు ఇద్దరున్నారు ఈ భూమి మీద. ఎవరు వాళ్ళు? ఇద్దరికి ఉండదు మనస్సు. ఎవరికి చెప్పండి? చనిపోయిన తర్వాత ఇక్కడ భూమి మీద వాడికి పని, వాడు భూమి మీద ఉంటే కదా. భూమి మీద ఉండేవాళ్ళ గురించి మాట్లాడుతున్నాం మనం. చనిపోయిన తర్వాత వాడు అయిపోయినాడు. అడ్రస్లో ఓటర్ కార్డు లేదు, ఆధార్ కార్డు లేదు, మొత్తం క్లీన్. నిజంగా ఎంత విచిత్రం అని అంటే, సందర్భం వచ్చింది కాబట్టి. అదే ఒక ఆవిడ
దాదాపు 30-40 సంవత్సరాలు భర్తతో కాపురం చేసింది. 40 సంవత్సరాల తర్వాత ఒకరోజు ఆయన ఆవిడని వదిలేసి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయాడు, శాశ్వతంగా వెళ్ళిపోయాడు. ఆవిడ ఓ నేర్చుకుంటా ఉంది. బంధువులు వచ్చేసి పక్కింటి వాళ్ళు, ఎదురింటి వాళ్ళు అందరూ వచ్చేసి కూర్చొని నడుస్తున్నారు. పొద్దుపోయింది, ఇక ఈరోజు బాడీని తీసుకెళ్ళలేము, రేపే దహన సంస్కారాలు, రేపు. 30 సంవత్సరాలు 40 సంవత్సరాలు కలిసి కాపురం చేసినటువంటి ఇల్లు, అదే భర్తతో అదే ఇంట్లో ఉంది. ఆవిడ రాత్రి 9:00 అయింది, అందరూ కూర్చొని ఏడుస్తూ ఉన్నారు. ఆవిడ నోటుకుండా, అమ్మా దయచేసి మీరందరూ ఈరోజు మేము ఇళ్ళకి వెళ్ళిపోండి, నా భర్తని నాతో వదిలిపెట్టండి ఈరోజు ఒక్కరోజు, రేపటి నుంచి ఆయన ఎటు ఉండడు, నేను ఒక్కదాన్నే ఉంటా నా భర్తతో ఈరోజు అని ఒక్క స్త్రీ అంటుంది. ఆ మాట అంటుందా? ఎందుకు అనదు? అంటే ఆత్మ లోపల ఉంటే అది శివం, ఆత్మ మన నుంచి వెళ్ళిపోతే అది శవం. నిన్న రాత్రి, ఈరోజు, ఈ గంట వరకు ఆయనతోనే ఉండింది, ఆయన ఇప్పుడే చనిపోయాడు. 1 గంట 4 గంటలు 5 గంటలు అయింది, అంతే. ఏమైంది ఉంటే ఏమైపోయింది? చూసారా దేవుడు? ఈ శరీరంలో నుంచి ఆత్మ వెళ్ళిపోయిన తర్వాత ఇక దీంతో పనే లేదంతే, వేస్ట్ వేస్ట్. కోట్లు సంపాదించినా కూడా, 7 వారాల నగలున్నా కూడా, ఆస్తులు అంతస్తులు అన్నీ ఉన్నా కూడా కాబట్టి ఆ సత్యం మనకు తెలుసుకోవాలి. అది తెలుసుకున్నప్పుడు మనము అసలైనటువంటి స్థితికి మనం వచ్చేస్తాం, మన స్వస్థితిని మనం తెలుసుకుంటాం. సో కాబట్టి ఆ మనస్సు అనేటువంటి దాన్ని మనం ఏం చేయాలి? మన అదుపులో పెట్టుకోవాలి. ఇక్కడ అదుపులో పెట్టుకోవాలి అని అంటే ఎలా సార్? అది మన మాట వినాలంటే మనం ఏం చేయాలి అని అంటే, పెద్దవాడు దానికి ఏం చెప్పారు? లాలయే చిత్త బాలకం అని. అయినా నీ మనస్సు పసిబిడ్డ లాంటిది, దాన్ని నువ్వు, ఒక పసిబిడ్డ ఏడుస్తూ ఉన్నాడు, అమ్మ వెళ్ళి ఏం చేయాలి? వాడిని ఓదార్చాలి, లాలించాలి, ఉజ్జగించాలి, వాలివ్వాలి. వాడు ఏడుపు ఆపి దాన్ని హ్యాపీగా జోలపాట పాడి నిద్ర ఉంచాలి. అలా కాకుండా వాడు పడి ఏడుస్తుంటే, చీ ఎందుకు పడ్డారు అనుకో, ఆయన 4 దెబ్బలు వేసింది అనుకో, ఏమవుతుంది? చూసుకుని వచ్చేది లేదా? చాలామంది చేస్తారు ఈ పని, ఏం చూసుకునేది లేదను అని 4 దెబ్బలు వేసి ఇంకా వాడిని ఏడుపెట్టాడు. మనసు కూడా అలాంటిది, కర్రెత్తుకొని 4 మొటికాయలు వేసి దాన్ని కూర్చొని పెడదామంటేనా? విన్నమాట, వినదు. ఒక బంతి ఉంది, ఆ బంతిని గట్టిగా తొక్కి పెట్టినావు అనుకో, ఎంతసేపు తొక్కి పెడతావు నువ్వు బలవంతంగా ఆ బంతిని? ఆ బంతి మీద నుంచి ఆ కాలు తీయంగానే ఆ బంతి ఏమవుతుంది? పైకి ఎగురుతుంది. ఇప్పుడు ఒక ఆవిడ ఉందండి, ఆవిడ నెమ్మదస్త్రాలు నిదానస్త్రాలు పాపం అన్నీ లోపలనే దాచుకునేది. భర్త రోజు తాగేసి వచ్చేది, ఆవిడ కొట్టేది, కొడుతున్నాడు,
ఊర్చుకుంటాం, పక్కింటి వాళ్ళకు కూడా చెప్పట్లేదు, అమ్మగారికి చెప్పట్లేదు, ఊర్చుకుంటాం 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 ఊర్చుకుంటాం. ఎంతకాలం ఊర్చుకుంటుంది? ఏదో ఒకరోజు ఏం చేస్తుంది, కలిపేసుకుంటుంది లోపల అట్టకాడికి. విజృంభిస్తుంది ఖచ్చితంగా. అలాగే మన మనస్సు కూడా దాన్ని అణిచిపెట్టడం, మనం కంట్రోల్ చేయడం కంట్రోల్ చేయడం కనుక ప్రయత్నిస్తూ ఉంటే అలా కనుక అది ఒక్కరోజు లేస్తుంది. దాన్ని లాలించాలి, ఉజ్జగించాలి, పడుకోబెట్టాలి. ఎలా అంటే ధ్యానం ద్వారా హాయిగా ప్రశాంతం కూర్చొని ఆ ఆలోచనల్ని అలా గమనిస్తూ 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 ఆ శ్వాసతో మనం ఏకమయ్యే కొద్ది ఏకమయ్యే కొద్ది ఆ మనస్సు పక్కకెంత చక్కటి సంగీతం వింటుంటాం. ఆ మనస్సుని నెమ్మదిగా జోలపాడి నిద్రపుచ్చుతాం. ఇలా ఇలా సాధన చేసే కొద్ది చేసే కొద్ది చేసే కొద్ది చేసే కొద్ది చేసే కొద్ది చేసే కొద్ది ఏమవుతుంది, కొద్ది రోజులకి అది మనం చెప్పిన మాట వింటారు. కళ్ళు మూసుకొని నువ్వు పక్కకి వెళ్ళు అంటే అది వెళ్తుంది, నాకు ఇది వద్దు అంటే అది వద్దు, ఇది కావాలి అన్నట్టు అది. సింపుల్. మనము మన జీవితంలో ఏదన్నా పొందుతున్నాము అని అంటే ఏది పొందుతున్నా కూడా సరే అది మనస్సు ద్వారానే పొందుతున్నాం. గుర్తుపెట్టు, మనస్సు అనేటువంటి పరికరం ఎలాంటిదంటే మనం ఏదన్నా గుడికి వెళ్తాం, గుడికి వెళ్ళినప్పుడు గుళ్ళో విగ్రహము, ఇటువైపు మీరు, మధ్యలో ఒకరు ఉంటారు. ఎవరు? గుళ్ళో విగ్రహానికి ఈ పక్క మనకు మధ్యలో ఎవరుంటారు? పూజారి ఉంటాడు. అంతేనా? ఒక సామెత ఏముంది, దేవుడు వరమిచ్చినా పూజారి వరమీడు అనే సామెత ఉంది, తెలుసా మీక? అంటే భగవంతుడిని నువ్వు దర్శించాలి అని అంటే పూజారి ఏం చేయాలి? ఆ తెర తొలగించాలి. నువ్వు వచ్చున్నావనే విషయం ఆయనకి తెలియజేయాలి, నీ కోరికను ఆయనకి చెప్పాలి. ఆ పూజారి లాంటిది మనసు. ఆ పూజారికి ఏం చేయాలి? మనం అక్కడికి వెళ్ళేది ఆయనకి శాంతి చేయాలి. ఏ శాంతి చేయాలి? ఒక 500 రూపాయల కాగితం అటు వేసేసామంటే అబ్బా వెంటనే మీ గోత్రము మీ ఆయన నోటి నుండి వచ్చేస్తాయి. అంతే చెప్పేస్తాడు దేవుడు. అలాగే మన లోపల ఉన్నటువంటి ఆ పరమాత్మకి, మనకు మన భౌతిక జీవితానికి, వీటి రెండుకి మధ్య ఉన్నటువంటి ఆ వ్యక్తి గేట్ కీపర్ ఎవరంటే మనస్సు. సో ఆ మనస్సుని మనం ఏం చేయాలి? మనకు ఎలా కావాలో అలా వాడుకోవాలి. నాకు ఈ పని చేసి పెట్టు అంటే అది చేసి పెడుతుంది. అర్థమవుతుంది? అలా దాన్ని మనం చేయాలి అని అంటే ఏం చేయాలంటే దానికి కొన్ని రంగులు పూసేస్తున్నాం మనస్సు. ఏమి రంగులు అనంటే ఈర్ష, అసూయ, ద్వేషము, ప్రతీకారము, పగ, కుట్ర, కుతంత్రము, ఓర్వలేనితనము, సిగ్గు, విడియము, మానము, అవమానము, ఇవన్నీ దానికి రంగు రంగులుగా వేసి పూసేస్తున్నాం. ఇవన్నీ దానికి అంటించుకొని వెంకటేశ్వర స్వామి తిరుపతికి, శబరిమలకి, కాశీకి, ఇక్కడికి అక్కడికి, విజయవాడకి, అన్నవరంకి ఎక్కడికి తిరిగినా సరే దైవ దర్శనం నీకు కలగదంతే. కారణం ఏంది? ఇవన్నీ మనం మనసు కత్తుకునేసి అడగ మీద దండం పెట్టుకుని వచ్చేస్తాం శరీరం. ఆయనే వాడున్నాడు, కానీ ఆయన్ని చూసే శక్తి నీకు లేదేడ. ఎందుకని? లోపల ఈర్ష ఉంది, ప్రతీకారం ఉంది, పగ ఉంది, కుట్ర ఉంది, కుతంత్రం ఉంది, ఓర్వలేనితనం ఉంది, సిగ్గు ఉంది, మానం ఉంది, అవమానం ఉంది,
వీటన్నింటినీ మనము దానికి వేసిస్తున్నాం. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాము అని అంటే ఆ మనస్సుని బండకేసి బతకతా ఉన్నాము సాధన ద్వారా. సర్ఫెక్సెల్ ప్రాణశక్తి అనేటువంటి ఆ యొక్క మందు ద్వారా, అది ఒక సర్ఫెక్సెల్ లాంటిది ప్రాణశక్తి అనేది. ఒక మురికి బట్టకి మనం సర్ఫెక్సెల్ ఎట్టయితే వేస్తామో అట్లా మనం గంట, అరగంట, 2 గంటలు, 3 గంటలు, 4 గంటలు, 5 గంటలు, 6 గంటలు, 7 గంటలు ఇట్లా సాధన చేసే కొద్దీ చేసే కొద్దీ చేసే కొద్దీ దాన్ని బాధి బాధి బండకేసి బాధి 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 ఏం చేస్తున్నాం మనం? మనలో ఉన్నటువంటి ఈ గుణాలన్నీ పక్కకి తీసేస్తాం. ఎప్పుడైతే ఇవన్నీ తొలగిస్తామో మనసు క్లియర్, ఏమీ లేదు నా, ఒక్కటే ఒక గుణం ఉంటుంది మనలో, మన నిజమైన గుణం ప్రేమ. తోడికోడలు తిట్టినా, అత్తమామలు చెదిరించుకున్నా, భర్త కోపగించుకున్నా, ఏది తింటామి ఏమన్నా అన్నా, చూసారా ఏం జరిగినా సరే అందరి పట్ల ప్రేమనే మనము ప్రదర్శిస్తూ ఉంటాము. ఆ స్థితికి మనము చేరుకుంటాము ఈ ధ్యానంలో. లేకపోతే అప్పుడు జీవితం ఎలా ఉంటుంది? సూపర్, అంతే ఆనందం, నిత్యము ఆనందమే, అంతే కదా. నా భార్య తిట్టినా నేను నవ్వుతా, నన్ను ఎవరన్నా పొగిడినా నేను నవ్వుతూ ఉంటా. సో ఇలాగా మనము ఆ మనస్సుని మన చేతికి, ఇది మనస్సు ఏం చేస్తుంటుంది అని అంటే దీనికి ఆత్మవైపు ప్రయాణించేటువంటి శక్తి దానికి లేదు, లోపలికి పోలేదు మనసు, ఎంతసేపు బయటికి పరిగెత్తాం. ఇంద్రియాలు అని ఉన్నాయి, ఇంద్రియాలు, ఆ ఇంద్రియాలని వెంటబెట్టుకొని అది పరిగెడతా ఉంటుంది ఆ మనసు. ఎక్కడికి పరిగెడుతుంది తెలుసా? మనస్సు దేన్నైతే అత్యంత సులభంగా పొంది, ఎంత సులభంగా పొందాలది, దానితోనే రమించాలి, దానితోనే ఉండాలి అనని ఊపిరిలోతో అది పరిగెడుతూ ఉంటుందన్న. మరి పరిగెత్తే మనసుకి మనం ఏం చేయాలి? కళ్ళెం వేయాలి. కళ్ళెం అంటే ఏం చెప్పుకున్నాం ఇందాక? బుద్ధి. ఆ పరిగెట్టే మనసును అలా వదిలేసామనుకోండి అది ఎట్టెట్టో వెళ్ళిపోతుంది. గాలిపటం ఉందండి, పిల్లవాడు గాలిపటం కొన్నాడు, 50 రూపాయలు పెట్టి కొనుక్కొచ్చాడు, సూపర్గా ఉంది, అద్భుతంగా ఉంది, కలర్ఫుల్గా ఉంది. దాన్ని తీసుకురాగానే ట్రంక్ పెట్టిలో పెట్టి తాళం వేసి మరి రోజు దీన్ని చూసుకోరా నువ్వు చాలు అని అని అన్నావు అనుకో, అంతే కదా. ఆ గాలిపటానికి ఎప్పుడు అందం వస్తుంది? దాన్ని మీదకెక్కి పైకి ఎగరేస్తే, ఎంత ఎత్తు ఎగిరితే అంత సూపర్ ఆ గాలిపటం. అలాంటిదే మన మనస్సు కూడా, ఆ ఎగిరే గాలిపటం లాంటిదే మన మనస్సు కూడా. అది అద్భుతంగా ఎగిరినప్పుడే, మన మనస్సు అద్భుతంగా పనిచేస్తూ ఉన్నప్పుడే మన జీవితం ఆనందంగా ఉంటుంది. కాకపోతే ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి, ఆ ఎగిరే గాలిపటానికి ఒక సూత్రం ఉంటుంది, ఒక తాడు ఉంటుంది, ఆ తాడు మన చేతిలో ఉండాలి, అప్పుడే అది సూపరు. ఆ తాడుతో లేకుండా అది అని వదిలేసామనుకో ఏమవుతుంది? అది ఎట్ట పడితే అట్ట వెళ్ళిపోతుంది. సో మన అంతఃకరణ కూడా, మన అంతఃకరణ కూడా అద్భుతంగా అన్ని వేళలా పనిచేస్తూ ఉంటేనే మన జీవితం. అంతఃకరణ పనిచేయలేదనుకో అది పనిచేయలే,
మనస్సు బుద్ధి చిత్తం అహంకారం ఇవన్నీ ఎందుకు, ఇవన్నీ వద్దురా బాబు ఎందుకు, నాకు ఆత్మే చాలు అని చెప్పి పడుకునేసాం అనుకో గమ్మున, జీవితంలో ఆ గుత్తొంకాయ కూర ఉండదు, భార్య తొడబెల్లం పెట్టే భార్య ఆయా తొడబెల్లం తెలియదు, జీవితంలో రుచులు నానా రుచులు తెలియవు. ఈ జీవితంలో నానా రుచులు ఉంటేనే మనకు అనుభవం వస్తుంది, ఆత్మ ఎదుగుతుంది, అందరి దగ్గర నుంచి నేర్చుకుంటాం, అద్భుతంగా ఎదుగుతూ ఉంటాం. ఇదంతా అంతఃకరణ పనిచేస్తేనే. అంతఃకరణ పనిచేయలేదు అని అంటే వాడికి మనసు పనిచేయలేదు, బుద్ధి పనిచేయలేదు, చిత్తం పనిచేయలేదు, అహంకారం పనిచేయలేదు, ఏం లేవు అని అంటే వాడికి రోజుకి ఒక 2000 రూపాయలు ఇచ్చి ఎత్తి పెడతారు జాగ్రత్తగా. ఎక్కడ? ఐసీయులో ఉంటాడు. దాన్నే మనం పేరుతో పిలుస్తాం ఏమని? కోమా. కోమాలో ఉన్నాడంటే అర్థమైంది, వాడికి ఏమీ పనిచేయలే, వాడు శ్వాస మాత్రమే పనిచేస్తుంది, అంతఃకరణ లేదు, పూర్తిగా పనిచేయలేదు. మరి ఆ స్థితి అవసరం? నో. అంతఃకరణ ఉండాలి. ఆ అంతఃకరణ మనము జాగ్రత్తగా వాడుకునేటువంటి శక్తి మనకు ఉండాలి. అదే నిజమైన జీవితం, అద్భుతమైన జీవితం, ఆనందమైన జీవితం, అదే ధ్యాన జీవితము. కాబట్టి ఈ ధ్యాన జీవితం ఎప్పటి వరకు అని అంటే, నా మనసు నా అదుపులోకి వచ్చేసిందండి, ఇక నా శభాష్ నేను ఏమైనా చేయొచ్చు అని అనుకున్నావు అనుకో, పప్పులో కాలేసినట్టు. అర్థమైందే, నా భార్య నేను చెప్పిన మాట అంతా వింటుందప్పా, ఏం చెప్తే చేస్తా ఉందే అని వీడు అహంకారంతో విరమిగాడనుకో, ఏదో ఒకరోజు అది రివర్స్ అవుతుంది. జీవితాంతం హ్యాపీగా ఉండాలి అని అంటే సఖ్యత, హ్యాపీనెస్ ఉండాలి. భార్యాభర్తల మధ్య హ్యాపీనెస్ ఉండాలి, ఆ సఖ్యత ఉండాలి. అలాగే మనము ఈ శరీరం ఉన్నంత వరకు, ఈ శరీరంలో శ్వాస ఉన్నంత వరకు మనం ధ్యానం చేస్తూనే ఉండాలి. అప్పుడు మాత్రమే ఆ మనస్సు హ్యాపీగా ఆనందంగా అద్భుతమైన సేవకుడిగా మనకు పనిచేస్తుంది. సో ధ్యానం, చరణం. థ్యాంక్ యూ.